ఏంటి మమ్మీ చీర కట్టించావ్? అసలు గుడికి ఎందుకు తీసుకొచ్చావ్? మీ మమ్మీ కారణం లేకుండా ఏ పని చేయదని తెలుసు కదా. ఇప్పుడు నేను ఏం చేయాలి? ఒకసారి అక్కడ చూడు. నువ్వు కూడా అలా చేయాలి. అమ్మో నేనా? ఇలాంటివి నా వల్ల కాదు మమ్మీ. నీకు రఘుని ఎలా బుట్టలో వేసుకోవాలో చేతకాలేదు. నీకోసం నేను ఏదైనా చేయాలనుకుంటే కోఆపరేట్ చేయడం కూడా చేత కదా. నేనేం ప్లాన్ చేసినా రఘుని సొంతం కావడం కోసమే చేస్తున్నాను. కనీసం నా ప్లాన్కి హెల్ప్ చేయడమైనా నేర్చుకో. సరే మమ్మీ. 10,000 జీతం కోసం నెలంతా కష్టపడేవాళ్ళు ఉన్నారు. 200 కూలీ డబ్బుల కోసం రోజంతా కష్టపడేవాళ్ళు ఉన్నారు. కోట్ల రూపాయల ఆస్తి నీ సొంతం అవ్వడం కోసం 10 నిమిషాలు కూడా కష్టపడలేవా? ఏంటండి? చూడు బేబీ, ఆ పూర్ణ ఫ్లాట్ అయిపోయేలా వీళ్ళు నీ గురించి వీర లెవెల్లో బిల్డప్ ఇస్తారు. వీళ్ళ కామెంట్రీకి తగ్గట్టు నువ్వు 4 ఎక్స్ప్రెషన్స్ ఇస్తే చాలు. ఆవిడెవరో మాకు చూపించండి, మిగతాది మేం చూసుకుంటాం. ఆవిడొచ్చే టైం అయింది. అదిగో ఆవిడే. ఆల్ ది బెస్ట్ బేబీ. మీరు తీసుకెళ్ళండి. నువ్వు రామ్మా. అక్క మొదలు పెడదామా? ఏంటిది, ఏం చేస్తున్నావు? ఉదయం నుండి పొర్లు దండాలు పెడుతున్నావు కదా, ఒళ్ళంతా చెమటలతో తడిసి ముద్దైపోవాలి కదా. బేబీ చూడు, బేబీ ఆ పూర్ణకి భక్తి చాలా ఎక్కువ. దైవభక్తి ఉన్నవాళ్లకి సెంటిమెంట్లు ఎక్కువగా ఉంటాయి. నువ్వు భక్తురాల్లా ఆమె కంట పడ్డావనుకో, డివోషనల్గా నీతో కనెక్ట్ అయిపోతుంది. అర్థమైందా? మొదలు పెట్టించండి. చూడమ్మా, అక్కడ ఆమె చేస్తున్నట్టుగా చెయ్యి. ఇలా రామ్మా. రామ్మా అర్చన చేయండి. ఆ అమ్మాయి ఎవరో కాని ఉదయం గుడి తెరిచినప్పుడు వచ్చింది. అప్పటి నుండి పొర్లు దండాలు పెడుతూనే ఉంది. ఎవరైనా 11 ప్రదక్షిణాలు 108 ప్రదక్షిణాలు చేస్తారు. ఆ అమ్మాయి లెక్క లేకుండా చేస్తోంది. పాపం ఎన్ని ప్రదక్షిణాలు చేస్తానని మొక్కుకుందో. పచ్చి మంచినీళ్లు కూడా ముట్టకుండా కటిక ఉపవాసం చేస్తుందంటోదినా? ఈ రోజుల్లో ఇంత భక్తి శ్రద్ధలున్న అమ్మాయిలే లేరసలు. నిజమే ఓదినా. ఆ అమ్మాయి ఏ ఇంటికోడలవుతుందో కాని వాళ్ళు నిజంగా అదృష్టవంతులు.
స్వప్న అమ్మా స్వప్న అయ్యయ్యో లే లే మా లే మెల్లగా 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 లే అయ్యయ్యో స్వప్న ఏంటమ్మా స్వప్న ఏంటమ్మా ఇది ఉదయం నుండి ఉపవాసంతో పొర్లు దండాలు చేస్తున్నావా ఇలా ఒళ్ళు హోనం చేసుకునేంత భక్తి ఏంటమ్మా ఇంతలా చేస్తున్నావంటే ఏమని మొక్కుకున్నావ్ మీ గురించే ఆంటీ ఏంటి నా గురించా అవునండి అంకుల్ మీద ఎవరో కేసు పెట్టారు కదా ఆ కేసు కారణంగా అంకుల్ కి మీ ఫ్యామిలీ కి ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకూడదని నేను మొక్కుకున్నాను ఏ ప్రాబ్లం లేకుండా ఆ కేసుని కొట్టేశారు కాబట్టి నేను మొక్కిన మొక్కుని చెల్లించుకుంటున్నాను ఆంటీ మా గురించి నువ్వు మొక్కుకోవడం ఏంటమ్మా మనం బాగుండాలంటే మనకి కావాల్సిన వాళ్ళు బాగుండాలని మమ్మీ డాడీ చెప్తుంటారు మీరు మాకు కావాల్సిన వాళ్ళు కదా ఆంటీ అందుకే మొక్కుకున్నాను స్వప్న 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 అమ్మా స్వప్న ఏమైందమ్మా కళ్ళు తిరుగుతున్నట్టుగా ఉందా ఆంటీ అయ్యో ఏంటమ్మా ఇది మంచి నీళ్ళైనా తాగకుండా ఉపవాసంతో ఇలాంటివి చేస్తే నీరసంతో కళ్ళు తిరుగుతాయి కదా అవును నువ్వు ఒక్కదానివే వచ్చావా అవునా అండి సరే పద వెళ్దాం మహాలక్ష్మి గారు మహాలక్ష్మి గారు ఏమండి సీత మహాలక్ష్మి గారు గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ అండి ఏంటి మీరు త్వరగా అరగంటలో రెడీ అవ్వండి దేనికండి మీరు ఇంటర్వ్యూకి వెళ్ళాలి 10 గంటలకే ఇంటర్వ్యూ ఇంటర్వ్యూ ఏంటండి నిన్న రాత్రి మీకు జాబ్ సెట్ చేస్తానని చెప్పాను కదా నైట్ అంతా మీకు జాబ్ గురించి సర్చ్ చేయడం వాళ్ళకి మీ ప్రొఫైల్ పంపించడం వాళ్ళు ఇంటర్వ్యూకి వచ్చేమనడం అన్నీ జరిగిపోయాయి ఇదిగోండి వాళ్ళ ఆఫీస్ అడ్రస్ ఇంటర్వ్యూకి లేటుగా వెళ్తే బాగుంటుంది త్వరగా రెడీ అవ్వండి వెళ్ళండి ఇదిగోండి ఏంటండి ఇంత సడన్ గా చెప్పి వెళ్ళమంటున్నారు అవకాశాలు అనేవి ముహూర్తాలు చూసుకొని ముందుగా చెప్పి రావండి కొన్ని లేటుగా వస్తాయి కొన్ని వెంటనే వచ్చేస్తాయి వెంటనే రావడం మన లక్ అనుకొని అటెండ్ అవ్వడం సెలెక్ట్ అవ్వడం జాయిన్ అయిపోవడం అంతేనండి లేట్ చేయకండి 10 నిమిషాల ముందే ఆఫీస్లో ఉండేలా వెళ్ళండి ఏమండి ముందుగా ఎలాంటి ప్రిపరేషన్ లేకుండా నేను ఇంటర్వ్యూ అటెండ్ అవ్వగలనా నాకు ఇది ఫస్ట్ టైం అండి మీరు ఆర్డినరీ క్యాండిడేట్ అయితే వెళ్ళడానికి మీరు ఇవ్వడానికి వాళ్ళు ఆలోచించాలి మీరు గోల్డ్ మెడలిస్ట్ వాళ్ళు మీకు ఈ జాబ్ ఇవ్వకపోతే ఇంకెవరికి ఇస్తారు చెప్పండి టెన్షన్ పడకుండా ధైర్యంగా వెళ్ళండి అక్కడికి వెళ్ళగానే నాకు కాల్ చేయండి సెలెక్ట్ అవగానే స్వీట్ బాక్స్ తీసుకొని నేను వస్తాను త్వరగా రెడీ అయ్యి వెళ్ళండి ఏమండి నాకు కొంచెం టెన్షన్గా
కన్ఫ్యూజన్ గా ఉండండి. ఫస్ట్ టైం అందరికీ అలాగే ఉంటుందండి. అరగంటలో రెడీ అవ్వమని చెప్పాను, చెప్పి ఆల్రెడీ 10 నిమిషాలైంది. టైం లేదండి బాబు, ముందు మీరు వెళ్ళండి. రే కార్తీక్, మహాలక్ష్మికి ఇదే ఫస్ట్ ఇంటర్వ్యూ. ఎంత టెన్షన్ గా ఉంటుందో ఆలోచించకుండా వెళ్ళు వెళ్ళు అంటూ తరుముతున్నావేంట్రా? అది కాదక్క. నువ్వేం చెప్పకు, అంతా విన్నాను. నువ్వు దగ్గరుండి మహాలక్ష్మిని తీసుకెళ్ళి తీసుకురా, లేకపోతే ఇంకో జాబ్ చూడు. సరే నేనొస్తాను, రెడీ అవ్వండి త్వరగా. డాడీతో వెళ్లాల్సి వచ్చినందుకు, ఫంక్షన్లో మహాలక్ష్మిని కలవకపోయినందుకు ఫీల్ అవుతున్నావు గానీ, నువ్వు తనని కలిసి విషెస్ చెప్పినందుకు వదినంత ఫీల్ అవుతుందో ఆలోచించావా? అక్కడ జరిగిన సిచ్యువేషన్కి నేనెంత టెన్షన్ పడాల్సి వచ్చిందో చెప్పాను కదరా. కరెక్టే అన్నయ్య, ఇవాళ కాకపోతే రేపైనా డాడీ గురించి వదినకి తెలుస్తుంది కదా. మహాలక్ష్మి నా ప్రేమను యాక్సెప్ట్ చేసిన తర్వాత తెలియడం వేరు, ఇప్పుడు తెలియటం వేరు. నాన్నొస్తున్నారు, ఈ టాపిక్ గురించి మాట్లాడుకు. అమ్మ వర్ష, మీ అమ్మ గుడికెళ్తాను చెప్పింది, వెళ్ళొచ్చిందా? ఇంకా రాలేదు డాడీ, ఇప్పుడు వచ్చేస్తుంది. రఘు, ఇప్పుడు నువ్వు నాతో ఆఫీస్కి వస్తున్నావుగా. ఈరోజు మీటింగ్స్ ఏం లేవు కదా నాన్న, కన్స్ట్రక్షన్ సైట్ దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి ఆఫీస్కి వస్తాను. ఓకే. రామ్మా, మెల్లగా దిగు, మెల్లగా రామ్మా. కూర్చో కూర్చోమ్మా, కూర్చో. స్వప్న, ఏంటమ్మా అలా ఉన్నావు, ఒంట్లో బాగాలేదా? ఏం బాగోడమండి, ఓపిక లేనట్టుగా ఎంత నీరసంగా ఉందో చూసారా? పచ్చి మంచినీళ్ళైనా ముట్టుకోకుండా ఉపవాసంతో గుడిలో పొర్లు దండాలు పెడుతూ లేచి నుంచోలేని పరిస్థితిలో నాకు కనిపించింది. ఈ మధ్య మీద కేసులని అవి ఇవి అని మనం టెన్షన్ పడ్డాం కదా, మనకే సమస్యలు రాకూడదు అని పాపం మన కోసం మొక్కుకుందట. ఒక్కతే వెళితే ఎక్కడ కళ్ళు తిరిగి పడిపోతుందోనని భయం వేసి తనని మనింటికి తీసుకొచ్చానండి. మంచి పని చేశావు చిన్నపిల్లవి, నువ్వు ఇలాంటి పనులు చేయడం ఏంటమ్మా? ఎవరో పెట్టిన కేసు కారణంగా మీరు ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుందోనని చాలా భయపడ్డాను అంకుల్. మీకేదైనా ప్రాబ్లం అయితే ఆంటీ టెన్షన్ పడతారు, మీకు మీ కంపెనీకి చెడ్డ పేరు వస్తుంది. మీ ఫ్యామిలీ అందరూ సఫర్ అవుతారు, అందుకే మీకేం కాకూడదని మొక్కుకున్నాను అంకుల్. మీకేం కాకుండా సేఫ్గా బయటపడిపోయారు కాబట్టి మొక్కు చెల్లించుకోవడానికి వెళ్ళాను అంకుల్. మా గురించి ఆలోచించావు అంటే నీదెంత మంచి మనసో నేను అర్థం చేసుకోగలను. నువ్వు అలా మొక్కుకోవడం వల్లే
ఆ ప్రాబ్లం ఈజీగా సాల్వ్ అయిపోయిందని నాకు ఇప్పుడు అనిపిస్తుంది. నాకు అలాగే అనిపించింది అంకుల్. మొక్కు తీర్చుకున్నాను కాబట్టి మన రెండు ఫ్యామిలీస్ కి ఇంకెలాంటి ప్రాబ్లమ్స్ రావని అనుకుంటున్నాను అంకుల్. మా కోసం నువ్వు ఎంత టెన్షన్ పడ్డావో అర్థమైంది. థ్యాంక్స్. గాడ్ బ్లెస్ యు అమ్మా. కాఫీ తీసుకొస్తారండమ్మా. ఆ పొన్నా నేను కూడా ఆఫీస్ కి వెళ్ళొస్తాను. మంచిదండి. స్వప్న ఇంకెప్పుడు ఇలాంటి స్ట్రెయిన్ తీసుకోవద్దు. ఆరోగ్యం జాగ్రత్త. మాకేం కాకూడదని నువ్వు కోరుకున్నావు కాబట్టి నువ్వు కోరుకున్నట్టు జరగాలని నేను భగవంతుని కోరుకుంటున్నాను. టేక్ కేర్. నువ్వు కూర్చోమ్మా, కాఫీ తెస్తాను. వాళ్ళందరూ నువ్వు మంచిదానివని అనుకోవడం కోసం ఆ రోజు మా అమ్మని పెద్ద ప్రమాదం నుంచి కాపాడినట్టుగా నువ్వు పెద్దగా నటించావు. ఇప్పుడు మళ్ళీ మా అమ్మ నాన్న దగ్గర సింపతి గెయిన్ చేయడం కోసం ఇలాంటి నాటకాలు ఆడుతున్నావని నాకు అర్థమైందిలే. నేను చేసింది చెప్పింది రఘు నమ్మలేనట్టుగా ఉంది. అంతగా ఒళ్ళు నొప్పి పుడుతుందంటే ఎన్ని పొరుగు దండాలు పెట్టావు? వందలా వేలా? లెక్క పెట్టలేదు. ఓ, లెక్కలేనన్నంట గ్రేట్ కదా. చాలా కష్టపడుతుంది పాపం. వీళ్ళిద్దరూ నా గురించి సెటర్లు వేస్తున్నట్టున్నారు. అయినా నమ్మాల్సిన వాళ్ళు నమ్మారు కాబట్టి వీళ్ళతో పనిలేదులే. నాకు పడాల్సిన వాళ్ళ దృష్టిలో పడ్డాను, అది చాలు. స్వప్న కాఫీ తీసుకో, తాగమ్మా. నిన్ను మీ ఇంటి దగ్గర దింపొస్తాను, పదమ్మా. మా నెమ్మదిగా. వర్ష ఆమా, స్వప్నని వాళ్ళ ఇంటి దగ్గర దింపొస్తాను. సరే అమ్మా. రామ్మా రా. నాకెందుకు స్వప్న చేసింది నమ్మబుద్ధి కావడం లేదన్నయ్య? డౌటే, పక్కా యాక్టింగ్. అంటే మమ్మీ డాడీలని ఇంప్రెస్ చేయడానికంటావా? అందుకే ఈ డ్రామా అంత. పిలిచారంట దేనికి మేడం? టేక్ యువర్ సీట్. చెప్పండి మేడం. మనం కొత్తగా ఈ బిజినెస్ స్టార్ట్ చేసాం. ఆల్రెడీ ఈ ఇంటీరియర్ డిజైనింగ్ ఫీల్డ్లో చాలా సీనియర్స్ అండ్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు. అలాంటి వాళ్ళని కాదని, కొత్తగా ఈ ఫీల్డ్లోకి ఎంటర్ అయినా మనలాంటి వాళ్ళకి ఆపర్చునిటీస్ ఇవ్వడానికి ఎవరైనా ఆలోచిస్తారు. అవును మేడం. మనం ప్రాజెక్ట్స్ని సంపాదించుకోవడం ఎంత కష్టమో, మన చేతికొచ్చిన ప్రాజెక్ట్స్ని సక్సెస్ఫుల్గా హ్యాండిల్ చేయడం ఇంకా కష్టం, అవునా? ఎస్ మేడం. ఏ ఫీల్డ్లోనైనా హార్డ్ వర్క్ చేస్తే పైకొస్తారు. మన ఫీల్డ్లో మాత్రం క్రియేటివ్గా ఆలోచించేవాళ్ళు, చేసే వర్క్ని ట్రెండీగా ప్రజెంట్ చేయగలిగిన వాళ్ళు మాత్రమే నిలబడగలుగుతారు. సో మీరందరూ హార్డ్ వర్క్ చేయడం నాకు ఇంపార్టెంట్ కాదు, యాక్టివ్గా పనిచేయడం నాకు కావాలి. ఓకే మేడం. చెప్పిన వర్క్ మీరెంత పర్ఫెక్ట్గా చేశారనేది నేను చూడను. మీరు చేసే పనిలో ఎంత నావెల్టీ ఉంది, ఎంత క్రియేటివిటీ ఉన్నదనేది మాత్రమే నేను కౌంట్ చేస్తాను. నా ఎక్స్పెక్టేషన్స్ని
నా ఐడియాలజీని స్టాఫ్ అందరిలో జనరేట్ చేయాల్సింది, యాక్టివేట్ చేయాల్సింది కూడా నువ్వే. ఓకే మేడం. మీ ఆశీర్వాదంతో ఇంకొకటి కూడా సంపాదించాను. ఏంటమ్మా అది? ఈ రోజు నాకు ఉద్యోగం వచ్చింది నాన్న. అవునా? ఉద్యోగమా? అవునన్నా. నేను చేయాల్సిన బాధ్యత ఒకటి ఉంది, మీరు చేయాల్సిన పని కూడా ఒకటి ఉంది. బాధ్యత అంటున్నావు ఏంటమ్మా అది?